ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ది కోసం ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా 10 కోట్లతో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందుకోసం ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం పేరుతో శనివారం ఆత్మకూరులో తొలి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రక్షణ శాఖ సలహాదారుడు డాక్టర్ గుండ్రా సతీష్ రెడ్డి హాజరయ్యారు. ఆత్మకూరు అభివృద్దికి ఎటువంటి ప్రణాళికలు చేయాలి, అన్ని నియోజకవర్గాల కంటే ముందంచులో నిలిపేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశంపై చర్చించారు. అలాగే ఆ నియోజకవర్గంలో కొన్ని ఏడీఎఫ్ కమిటీలను ఏర్పాటు చేసి ఏ పనులు ముందస్తుగా చేయాలో ఆ కమిటీల ద్వారా సమాచారాన్ని సేకరించి గ్రామ మండలాల్లో ఎటువంటి మౌలిక వసతులు కల్పించాలో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఇప్పటికే 3 కోట్లతో ఆత్మకూరు బస్టాండ్ నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తెలియజేశారు. తర్వాత సతీష్ రెడ్డి మాట్లాడారు, పలు సూచనలు సలహాలు చేశారు. ఈ ఏడీఎఫ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు. వ్యవసాయం పట్ల నిరుద్యోగ సమస్యను నిర్మూలించుటకై ఇండస్ట్రీస్ రావడానికి ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ చక్రధర్ బాబు వివరించారు. ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గానికి అభివృద్ది చేసే ప్రయత్నంలో ఎలాంటి సహకారం కావాలన్నా తాము పూర్తి సహకారం అందిస్తామని కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ తెలిపారు. ఈ కార్యక్రమంలో నుడా వైస్ చైర్మన్ బాపిరెడ్డి, ఆర్డీఓ కరుణకుమారి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, ఆత్మకూరు పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనందరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోపవరం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ షేక్ సర్దార్, పలు మండలాల అధ్యక్షులు కేతా వేణుగోపాలరెడ్డి, రఘునాథ్ రెడ్డి, బోయిల పద్మజారెడ్డి తదితర ఎంపీపీలు, జడ్పీటీసీలు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజలకు ఇంకా మేలు జరిగేటట్టు ఏ విధంగా చేయొచ్చని చెప్పి ఈరోజు ఆలోచనగా మన ఊరి నుంచి కానీ పెద్దలు కానీ ఈ ఫోరంని ఏ విధంగా నడపాలి, ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అంటే మన కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఏ విధంగా ఆలోచన చేయాలి, రాబోయే రోజుల్లో ఈ కాన్స్టిట్యున్సీకి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి, ఈ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అయినా కానీ ఉండే జనాభాతో కానీ ఉండే రిసోర్సెస్తో కానీ ఏ విధంగా ముందుకు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు కరెంట్గా 90% అనమాట డిపెండెన్స్ అగ్రికల్చర్, రాబోయే రోజుల్లో ఈ 90% 50% తగ్గేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది చదువుకుంటున్నారు కాబట్టి ఇండస్ట్రీస్ కానీ సర్వీసెస్ కానీ మిగతా వ్యవస్థలు కూడా ఆత్మకూరు తీసుకురావడం చాలా అవసరం. ఇవన్నీ చూస్తూ అదే కాకుండా మనకి ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, మిగతా అగ్రికల్చర్ కానీ, మిగతా ఎంతో వ్యవస్థల మీద నా అంశంలో అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ స్ట్రెంథనింగ్ అయితే చేస్తున్నారు. ఆయన చేసే కార్యక్రమాలు తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక మంచి ఫౌండేషన్గా ఏర్పరిచారు. ఈ ఫౌండేషన్ బాధ్యత కూడా ఉంది ఎమ్మెల్యేగా, ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఏ విధంగా చిన్న చిన్న కార్యక్రమాలతో ఆ చేసిన కష్టం మన ముఖ్యమంత్రి గారు చేసిన కష్టం ఫలితం అవ్వాలి, ఆ బాధ్యత కూడా ఉంది దీని మీద. చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్ కానీ పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ లేకపోతే సొంత వ్యవస్థతో అయినా కానీ చేస్తే మన ఎడ్యుకేషన్ ఇంకా బాగుపడేదానికి, అగ్రికల్చర్లో ఇంకా ప్రాఫిటబిలిటీ వచ్చేటట్టు, జాబ్స్ అయినా కానీ స్కిల్లింగ్ అయినా కానీ ఇవన్నీ సెపరేట్గా ఫోరం తయారు చేసుకుంటూ ప్రతి 3 మంత్స్కి ఇంకొక మీటింగ్ పెడుతూ వాళ్ళ ద్వారా మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసేదానికి మన జూన్లోకి తయారు చేయడానికి చేస్తున్నాం. ఇదే కాకుండా ప్రతి ఊరు నుంచి బయట ఉండే వాళ్ళు పెద్దలు ఇక్కడ నుంచి తల్లిపోయి పోయి యుఎస్ కానీ యూకేలు కానీ వేరే వేరే దేశాల్లో ఉన్నారు కానీ వాళ్ళు కూడా దీనికి ఒక బాధ్యతగా తీసుకొని వాళ్ళ సొంత ఊరిని అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా ఆ స్కూల్లో మనం చేసిన ఐడెంటిఫై చేసిన ప్రోగ్రామ్స్ని ముందుకు తీసుకోబోయేటట్టు ఐడెంటిఫై చేసి ఈరోజు ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు కమిట్మెంట్ చేయడం జరిగింది. మా సొంత ఫౌండేషన్ ఎన్జిఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా కమిట్మెంట్ జరగడం జరిగింది. మన ఫౌండేషన్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 10 కోట్ల ఆర్థిక కమిట్మెంట్ చేశారు ఆల్రెడీ.
2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% కంటే పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.